హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అప్పుడు వద్దని ఇప్పుడు ముద్దని ఇది చంద్రబాబు రాజకీయం మాదొక ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వం మీ ఇష్టాలు ఇక్కడ చలవు సీపీఐని మీ ఇష్టానుసారంగా వాడుకుంటారా ఆ సంస్థను ఏపీపై పురమాయించి దాడులు చేస్తారా అంటూ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రంలోని ఇదే నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడిన చంద్రబాబు ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు తన ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన పార్టీకి చెందిన కొందరు నేతలపై సిబిఐ దాడులు చేస్తోందని తెలిసి కుమిలిపోయారు వెంటనే ఆయన సిబిఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏపీలోకి అడుగు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందనేలా పాత చట్టాన్ని తిరగదోడారు ఫలితంగా సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రించి ఏపీలోకి అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది తర్వాత నాడు కేంద్ర ప్రభుత్వంపై గరం గరం లాడిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఇదే రూట్ ఫాలో అయ్యారు దీనిపై దేశవ్యాప్త చర్చకు చంద్రబాబు కారణమయ్యారు అయితే చంద్రబాబు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతి విషయానికి ఆయన ఇప్పుడు పఠిస్తున్న మంత్రం సిబిఐ రాష్ట్రంలో ఏం జరిగినా సిబిఐ విచారణకు ఆదేశించాలనేది చంద్రబాబు వ్యూహం అయ్యా మీరే కదా ఒకనాడు సీబీఐపై నిప్పులు జరిగారు అది స్వతంత్ర సంస్థే అయినప్పటికీ దాన్ని నడిపించేది కేంద్ర ప్రభుత్వమేనని అని చెప్పారు మరి అలాంటి మీరు ఇప్పుడు ఎందుకు సారు సిబిఐ దర్యాప్తులు కోరుతున్నారన్న ప్రశ్నలు మేధావులు విశ్లేషకుల నుంచి వస్తున్నాయి దీనికి చంద్రబాబు అండ్ క్యాంప్ నుంచి వస్తున్న ఆన్సర్ ఏంటంటే అప్పుడు మోదీ వేరు ఇప్పుడు మోదీ వేరు అని చెబుతున్నారు అప్పట్లో తనపై కత్తి కట్టారని ప్రత్యేక హోదాను అడిగి బీజేపీ కంటిలో నలుసుగా మారానని అందుకే తనను దూరం పెట్టి తన పార్టీని కకా వికలం చేయాలని నిర్ణయించుకున్నారని అంటారు తనపై కుట్రలో జగన్ పాత్ర కూడా ఉందని అందుకే తాను దీనిని అడ్డుకున్నానని ఇది రాష్ట్రం కోసమే తప్ప తన కోసం కాదని చంద్రబాబు లెక్చర్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట ఇక ఈ క్రమంలోనే నెల్లూరు దళిత యువకుడిని మరణం తూర్పుగోదావరి జిల్లా శిరోమండనం వంటి ఘటనలపై తాను ఒకప్పుడు తెప్పికొట్టిన సిబిఐతోనే విచారణ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేయడం పాతపాట ఇప్పుడు తాజాగా అంతర్వేదిలో రథం ఆహుతి కావడంపైన ఆయన సీబీఐ విచారణకు డిమాండ్ చేయడం సర్వత్రా హాస్యం సృష్టిస్తోంది ఆయనతో పాటు ఆయన కుమారుడు లోకేష్ కూడా అంతర్వేది ఘటనపై సిబిఐని విచారణకు ఆదేశించాలని కోరడం నవ్విపోదురుగాక అనే సామెతను గుర్తు చేస్తోందని అంటున్నారు పరిశీలకులు